హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు యూఎఫ్జి ఛానల్. యూఎఫ్జి అంటే అన్లాక్ ది ఫోర్స్ జాబ్స్. ఫ్రెండ్స్, మనకి ఆర్మీ జేడీకి సంబంధించినవి, అదేవిధంగా నేవీ ఎంఆర్ సంబంధించినటువంటి క్వశ్చన్స్ అనేది నేను చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ క్వశ్చన్స్ అనేది అవన్నీ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు. అదే కాకుండా మీకు అడిషనల్గా ఇన్ఫర్మేషన్, ఐ మీన్ ఎక్కువ ప్రీవియస్ క్వశ్చన్స్ ఇంకేమైనా కావాలన్నా కానీ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. చాలా వీడియోస్ చేశాను నేను, ఆ యొక్క వీడియోస్ లింక్స్ మీరు ఒకసారి ఓపెన్ చేసి అందులో కూడా మీరు చూసుకోవచ్చు అనమాట. అదేవిధంగా ఆర్మీకి సంబంధించినవి కానీ నేవీకి సంబంధించినవి కానీ చాలా చాలా ప్రీవియస్ క్వశ్చన్లని చేయడం జరిగింది. వాటి యొక్క లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అవి చూడండి. అదేవిధంగా మీకు మెడికల్ టెస్ట్ కానీ ఇంకేమైనా కానీ డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. అన్ని డౌట్స్కు సంబంధించినటువంటి క్లారిటీగా డిస్క్రిప్షన్లో ఉంటుంది, చూడండి. ఇప్పుడు లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోతాం. ఫ్రెండ్స్, మనకి ఇండియన్ ఆర్మీ కావచ్చు, నేవీ ఎంఆర్ కావచ్చు, అందులో మనకి జీకే క్వశ్చన్స్, జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక క్వశ్చన్స్ అడిగితే మనకి ఏదైతే మనకి ఫేమస్ బుక్స్ అండ్ ఆథర్స్ ఉంటుందో చూసారా, సో అదేవిధంగా వారి యొక్క స్లోగాన్స్, సో వీటన్నిటి మీద బేస్ క్వశ్చన్స్ అనేది ఖచ్చితంగా లేకుండా పేపర్ అనేది లేదు. సో మీరు ఖచ్చితంగా ఇవి నేర్చుకోవాల్సింది. ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వీళ్ళు ఖచ్చితంగా ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనేది ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఖచ్చితంగా ఒక మార్క్ అనేది 100% ఉంటుంది అనమాట. ఒక 5 మినిట్స్ కట్టా ఇస్తే మీకు ఈజీగా ఒక 1 మార్క్ అనేది రావడం జరుగుతుంది. ఓకే, అయితే ఈ యొక్క స్లోగాన్స్ అనేది మీరు చాలా బాగా గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా బుక్స్ అండ్ ఆథర్స్ కూడా చాలా బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడికి వచ్చేస్తే ఫస్ట్ చూడండి, మనకి ఇవి చాలా ఇంపార్టెంట్. ఇందులోనే మళ్ళీ మీరు ఇంపార్టెంట్ అని మళ్ళీ కొద్దిగా చదవద్దు, ఇవన్నీ చదివేసేయండి. ఓకే, ఇక్కడ చూడండి ఫస్ట్ది, లివ్ యాజ్ ఇఫ్ యూ వర్ టుడే టుమారో, అంటే నీవు రేప్ చేద్దాం అనుకొని, రేప్ మరణిద్దాం అనుకొని అని ఈరోజు జీవించు అనేది చెప్తారు ఎవరంటే ఒక మహాత్మా గాంధీ గారు చెప్తున్నారు. ఆ యొక్క స్లోగాన్ అనేది వారు ఇచ్చారన్నమాట. నెక్స్ట్ డూ ఆర్ డై, ఓకే, ఇది ఈ స్లోగాన్ ఇచ్చింది ఎవరంటే మహాత్మా గాంధీ. నెక్స్ట్ జై హింద్, ఈ యొక్క స్లోగాన్ ఇచ్చింది ఎవరంటే సుభాష్ చంద్రబోస్. అంటే ఒక్కొక్కరు మనకి ఒక్కొక్క స్లోగాన్ ఇస్తారు. సో నెక్స్ట్ ఈక్విలాబ్ జిందాబాద్ అని స్లోగాన్ ఇచ్చింది ఎవరంటే భగత్ సింగ్. అదేవిధంగా వందే మాత్రం, వందే మాత్రం స్లోగాన్ ఇచ్చింది ఎవరంటే బంకిం చంద్ర చటర్జీ. సో ఈ విధంగా మనకి ఒక్కొక్క పర్సన్ ఒక 2 స్లోగాన్స్ కానీ ఈ విధంగా స్లోగాన్స్ ఇవ్వడం జరిగిందన్నమాట. ఓకే, అయితే ఈ యొక్క నినాదాలు, స్లోగాన్స్ అంటే నినాదం అంటాము. సో వారి యొక్క ఏదైతే ఉద్యమం జరుగుతున్న టైంలో వాళ్ళు ఇచ్చిన నినాదాలు, అవి ఫేమస్ అయినవి, అవన్నీ కూడా మనకి ఇక్కడ ఉంటాయి. సో ఇంకా నేను పైకి స్క్రోల్ చేస్తే స్లోగాన్స్, అదేవిధంగా బుక్స్ అండ్ ఆథర్స్ అని కూడా చెప్పాను కదా మీకు. ఒక స్లోగాన్స్ అనేది కూడా చెప్పలేదు ఇప్పుడు నేను ఈ యొక్క వీడియోలో. ఒక స్లోగాన్స్ ఓన్లీ, స్లోగాన్స్ మొత్తం కంప్లీట్ చేయలేదు నేను, అవి మీకు చెప్తాను ఇప్పుడు. సో ఇక్కడ బుక్స్ అండ్ ఆథర్స్లో బుక్స్ అండ్ ఉన్నాయి చూసారా ఇక్కడ. సో ఇండియా 220 అని చూసారా. సో ఈ యొక్క బుక్ రచించింది ఎవరు అని అంటే ఏపీజే అబ్దుల్ కలాం గారు రచించినటువంటి అన్ని బుక్స్ కూడా ఇక్కడ ఉండడం జరిగింది. సో ఈ యొక్క బుక్స్ అనేది కూడా ప్రతి ఒక్కటి ఇవన్నీ చూసారా, ఇవన్నీ కూడా ఏపీజే అబ్దుల్ కలాం గారు రచించినటువంటి బుక్స్ అనమాట. ఇందులో మీరు ఇవన్నీ కూడా ఒకసారి గుర్తుంచుకోండి. ఓకే, గుర్తుంచుకోవాలి. ఇందులో బాగా చదవాల్సిన ఉంది ఏంటి అంటే మనకి ఇగ్నైటెడ్ మైండ్స్, అదేవిధంగా నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ మిషన్ ఇండియా అని, అదేవిధంగా నెక్స్ట్ ఇక్కడ మై జర్నీ అని, అదేవిధంగా ఇక్కడ చూడండి మై ఎక్స్పెరిమెంట్, మై ఒక స్పిరిచువల్ ఎక్స్పెరిమెంట్ విత్ ప్రణబ్ ముఖర్జీ అని, ఇంకా నెక్స్ట్ ఇక్కడ నెక్స్ట్ వింగ్స్ ఆఫ్ ఫైర్ అని, ఓకేనా, యాన్ ఆటోబయోగ్రఫీ. ఓకే, వింగ్స్ ఆఫ్ ఫైర్ అనేది ఆటోబయోగ్రఫీ. సో నెక్స్ట్ ఇంకా ఇన్స్పైరింగ్ థాట్స్ అనేది, ఇంకా ఇలా చాలా ఉంటాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇస్ ఈక్వల్ టు ఇండియా 220 అనేది ఇంకా ఉన్నాయి చూసారా. సో ఇవన్నీ కూడా మనకి కొన్ని ఇంపార్టెంట్ ఉంటాయి, ఇవన్నీ కూడా మీరు చదవాల్సిన అవసరం ఉంటుంది అన్నమాట. అదేవిధంగా మనకి పైకి స్క్రోల్ చేస్తే ఇంకా మనకు ఇక్కడ కూడా మనకి ఇక్కడ ఉంది చూడండి, అరుంధతి రాయ్ అనే ఒక ఆథర్ అనమాట. సో ఇక్కడ మనకి ద గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్ రచించింది ఎవరంటే అరుంధతి రాయ్. ఈ యొక్క బిట్ అనేది మనకి ప్రీవియస్లో ఆర్మీలో అడగడం జరిగింది, అదేవిధంగా నేవీలో కూడా అడగడం జరిగింది. ఇది చాలా ఇంపార్టెంట్ బిట్ అనమాట. సో ఇది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ బిట్. ఓకే, మీరు ఇటువంటి కొంచెం కేర్ చేయాలి. నెక్స్ట్ ద గైడ్, ఓకేనా, ఇది ఎవరు రచించారంటే ఆర్కే నారాయణ. సో ఈ విధంగా మనకి ప్రతి ఒక్కటి కూడా ఇవ్వడం జరిగింది. అయితే వీటికి సంబంధించినటువంటి లింక్ ఉంటుంది చూసారా, ఈ యొక్క పీడిఎఫ్ లింక్ ఉంది చూసారా. ఈ యొక్క పీడిఎఫ్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. అయితే యాక్చువల్గా ఈ యొక్క పీడిఎఫ్ నేను ఇదివరకు కొన్ని వీడియోస్లో చెప్పడం జరిగింది. కొద్దిమంది దీన్ని చూశారు, కొద్దిమంది చూడలేదు. సో వారి కోసం మళ్ళీ ఈ యొక్క వీడియో చేయడం జరుగుతుంది. ఈ యొక్క పీడిఎఫ్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది డిస్క్రిప్షన్లో. మీరు ఈ యొక్క పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకొని మీకు ఇంకా చాలా ఉంటాయి. ఒక నాకు తెలిసి ఒక 60 పేజెస్ వరకు ఈజీగా ఉంటాయి. 60 పేజెస్ అనేది మీరు బాగా చదవండి. నేవీ ఎంఆర్ కానీ అదేవిధంగా ఆర్మీ జీడీ కానీ మీకు చాలా చాలా బాగా ఉపయోగపడతాయి.
100% ఇవి చదవండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బీట పైన ఫోకస్ చేయండి, ఇవి చదివిన తర్వాతకి సెకండ్ ప్రిఫరెన్స్ వేరే వాటికి ఇవ్వండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ ఫర్ వాచింగ్, ఆల్ ది బెస్ట్. మరి ఎన్నో నేవీ, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, ఎన్డీఏ, కోస్ట్ గార్డ్కి సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్స్ కోసం మన యొక్క ఛానల్ ఫాలో అవ్వండి. అదేవిధంగా మీ యొక్క ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్. మీరు ఖచ్చితంగా ఎగ్జామ్లో సక్సెస్ కావాలని, అదేవిధంగా రన్నింగ్ ప్రాక్టీస్ చేసే వారు అందరూ కూడా రన్నింగ్ ప్రాక్టీస్ చేయండి, దానికి సంబంధించిన టిప్స్ అన్నీ కూడా మన యొక్క ఛానల్లో ఉంటాయి. ఆల్ ది బెస్ట్ వన్స్ అగైన్.